175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో మొట్టమొదటి అంశం రేపు 16వ తారీఖు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ఉన్నాయి. 9 లోకల్ బాడీ ఎన్నికల నుంచి ఎన్నుకోబడతా, అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దగా అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే 85 to 90% లోకల్ బాడీస్లో మా అభ్యర్థులే ఉండటం వల్ల అవన్నీ కూడా 9 దాదాపు ఏకగ్రీవంగా మాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉన్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలు, వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ 2 పట్టభద్రుల నియోజకవర్గాలు, అదేవిధంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 5 కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. దానికి అనుసరించాల్సినటువంటి వ్యూహం, దాని మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ పార్టీ యంత్రాంగాన్ని కానీ లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ని సమన్వయకర్తలనే దృష్టి పెట్టాలని చెప్పి 100% వాటిని గెలవాలి. గెలిచి మనం ఇంత పనిచేస్తున్నాం ప్రజలకి. అయితే ఇది ప్రజలకి సంబంధం లేనటువంటి ఎన్నికలు. కొంతమంది లిమిటెడ్గా టీచర్స్ కానీ అదేవిధంగా పట్టభద్రులు అంటే చదువుకునే వాళ్ళు లిమిటెడ్గా ఓటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ ఎలక్షన్లు అయితే కనుక జనరల్ పబ్లిక్ ఓటేస్తారు, దానికి మనం బటన్ నొక్కి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పారు, అవన్నీ కూడా గెలవాలని చెప్పారు. అట్లాగే గడప గడపకి 175 సీట్లు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను చేపట్టాను. మీరందరూ కూడా విధిగా పాల్గొనాలని చెప్పారు. కొంతమంది నాబోటేళ్ళు కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది, దానికి కూడా రెక్టిఫై చేసుకోమన్నారు. మేము కుంటి గుడ్డి సాకులు చెప్పాం కానీ అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇంకా ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, మీరు దృష్టి పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. 175 సీట్లు ముఖ్యమంత్రి గారు గెలవాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఉన్న ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త నుంచి ప్రతి నాయకుడి వరకు అదే దృష్టితో పనిచేయాలని చెప్పారు. నేనైతే పర్సనల్గా కొంతమందితో కొన్ని సర్వేలు, ఈ ఐప్యాక్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి మా సర్వేలని. కాబట్టి మాకు కూడా వస్తూ ఉంటాయి కదా, మా శత్రువులకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా నాకున్నటువంటి దీంతో కనుక నేను చూసుకుంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నాడో 175కి 175 సీట్లు గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% అవకాశాలు ఉన్నాయి. ఏదో చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే ఈ పప్పుగడి లోకేష్, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఇటువంటి పనికి మాలినటువంటి చాలామంది సింహం లేకపోతే ఏనుగు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఊరకొక్కలు మరుగుతూ ఉంటాయి. ఏనుగు వెళ్తూనే ఉంటుంది, కుక్కలు వెనక పారిపోతా మరుగుతూనే ఉంటాయి. అట్లా మరుగుతూ ఉంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఏదైనా మాకు తప్పించి ఆయనకి తప్పించి ఎవరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పొద్దున్నే ఏబిఎన్ రాధాకృష్ణ ఐప్యాక్ టీమ్ ఐప్యాక్ సర్వే చేస్తారు. ఎవడు చెప్పాడు ఐప్యాక్ సర్వే చేస్తారని? రాధాకృష్ణకి ఐప్యాక్ సర్వే చేస్తారంటాడు. ఐప్యాక్ సర్వేలు ఐప్యాక్ చేయరు, ఐప్యాక్ స్ట్రాటజీ ఇస్తారు. ఐప్యాక్ ఎక్కడ ఎక్కడ ఎవరెవరు ఎలా ఎలా ఉన్నారు, ఏంటి ఏం రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఎలా పార్టీ నడపాలన్నది డైరెక్షన్ ఇస్తారు. అంతేగాని ఐప్యాక్ సర్వే, ఆ సర్వే రాధాకృష్ణకి అందటం, అదేదో టీవీలో పెట్టి ఊరినే సొల్లు కబుర్లు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టాస్క్ని మేము కంప్లీట్ చేస్తాం. 175 సీట్లు కూడా గెలిచి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బీఆర్ నాయుడికి, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తాం. సార్, కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. జగనే మా భవిష్యత్ అనే కార్యక్రమం కూడా మార్చి 18 నుంచి 9 రోజులు 10 రోజులు ఆ ప్రోగ్రామ్ పెట్టారు. అంటే అది ఇప్పుడు గృహ సారథులు ఉన్న గృహ కన్వీనర్లను కొంతమందిని ప్రతి క్లస్టర్ అంటే ఒక సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది అయితే ఉంటారో 50 ఏళ్ళకి మ్యాపింగ్లో దానికి ఇద్దరిని గృహ సారథులు పెట్టాం. ఇవన్నీ కూడా వీళ్ళందరితో జగనన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా విధానంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఇటువంటి హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ తీసుకురావడం కానీ వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన కల్పించి ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నది గృహసారథులు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గతంలో చేసినటువంటి దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్తో ఎట్ట మబ్బి పెట్టాడు, ఈ రాష్ట్రంలో సంపాదించినటువంటి డబ్బునంతా కూడా కొంతమంది అతనికి సంబంధించినటువంటి దొంగలకు ఎలా అప్పచెప్పాడు అన్నది వివరించి చెబుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, జగన్ ఉంటేనే మన రాష్ట్రానికి మన భవిష్యత్తు ఉంటుంది అన్నది చెప్పే ఉద్దేశం ఆ కార్యక్రమం. సార్, గడప గడప ఎన్నికల కోడ్ ఏదైనా అడ్డుపడుతున్నాను? ఎన్నికల కోడ్ అంటే మాకు రెండు జిల్లాలు లేవు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా కానీ వెస్ట్ గోదావరి జిల్లా కానీ 23 ఎనానిమస్ అయిపోతాయి, పెద్ద పోటీ ఉండదు. లోకల్ బాడీ ఎన్నికలు వాటికి కూడా ఉండదు. అది కాకుండా ఈ గృహ సారథులను నియమించుకోవటం కావచ్చు మేము, లేకపోతే వాలంటీరు క్లస్టర్లో కన్వీనర్లు నియమించుకోవటం, ప్రతి 10-12 సచివాలయాలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకోవటం, ఇది ఎలా చేయాలి ఏంటన్నది ఒకటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ 5 ఎమ్మెల్సీలు కూడా లోకల్ బాడీస్ నుంచి కాకుండా మిగిలినవి ఉన్నాయి కదా, ఈ 2 టీచర్స్, 3 విద్యావంతులు, వాటిని గెలవటానికి కూడా దృష్టి పెట్టమన్నారు. అవసరమైతే ఎన్నికల కోడ్ మీరు తిరగలిగితే ఆ గ్యాప్లో తిరగండి. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల వీలైన చోట తిరుగుతారు. అంటే అంతకుముందు నెలకు 20 తిరుగుతూ ఈసారి 5 రోజులు 10 రోజులు అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ని తిరుగుతారు. ఎన్నికల కోడ్ ఏం పెద్ద అడ్డంకి ఏం కాదు దానికి. లోకేష్, పాదయాత్రలో నాకు మా తాత గొంతు వచ్చేసింది, ఎన్టీఆర్ గొంతు వచ్చిందని అంటారు. తాత గొంతు వచ్చిందా? ఇంకా నయ్యం రారు బతుకుంటే చచ్చి ఇప్పుడు సూసైడ్ చేసుకునేవాడు ఆయన. లోకేష్కి ఎన్టీ రామారావు మా తాత గొంతు వచ్చింది అంటే వాళ్ళ ఖర్జూర నాయుడు గారు గొంతు వచ్చి ఉంటుంది. ఆ తాత అని చెప్ప ఈ తాత అని చెప్పి ఉంటాడు, మందమతి కదా చెప్పి ఇది చెప్ప చెబుతూ ఉంటాడు. వాడికి వచ్చింది ఖర్జూర నాయుడు అని చెప్పి బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాడు వాడు ఉండేవాడని చెబుతారు కదా, అతను వచ్చి ఉంటుంది. సార్, యువత ఉద్యోగస్తులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి బాగా వాదన ఉంది. సో ఈ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీని ఎలా ఫేస్ చేయబోతుంది అంటే వాదన అంటే ఇప్పుడు టీచర్స్లో వ్యతిరేకత ఉంది లేకపోతే గ్రాడ్యుయేట్స్లో వ్యతిరేకత ఉందని చెప్పేది ఎవడు? ఎక్కడన్నా టీచర్స్ వచ్చి చెప్పారా మీకు? టీచర్స్ వచ్చి చెప్పారా? టీచర్స్లో అనేక రకాల యూనియన్స్ ఉంటాయి. అలాగే తెలుగుదేశానికి అనుబంధ యూనియన్ ఉంటుంది, వైసీపీకి అనుబంధ యూనియన్ ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ యూనియన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా 100% టీచర్స్ ఒక పక్క ఎప్పుడు ఉన్నారు? ఎప్పుడు కూడా టీచర్స్ ఏ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు ఏది కావచ్చు దాంట్లో 3-4 యూనియన్లు ఉంటాయి. కమ్యూనిస్టుకు సంబంధించింది, కాంగ్రెస్కు సంబంధించింది, తెలుగుదేశానికి సంబంధించింది, రకరకాల యూనియన్లు ఉంటాయి. దాంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు ఉంటారు. మాకు వైసీపీకి కావాల్సింది మెజారిటీ ఓటు. మాకు కావాల్సినటువంటి మెజారిటీ ఓటుకి కావాల్సినటువంటి బలం మాకుంది. 100% ఓట్లేమి మాకు రావు కదా. అలాగే విద్యావంతుల్లో కూడా 100% ఏ పార్టీకి రావు, ఏ కులంలో కావచ్చు, ఏ ఊళ్ళో కావచ్చు, 100% మాకు ఎంత బలం అయితే కావాలో 50% పైన మాకు ఆధిక్యతను గెలుస్తాం. ఇది సోషల్ మీడియా యుగం వచ్చింది. ఇంకా చంద్రబాబు గారు నేనే ఐటీని కనుక్కొచ్చానని చెబుతాడు, ఐటీ నామాలని వచ్చిందని చెబుతాడు. అది తొక్కల పుస్తకాలు ఎవరు చూస్తాడు? కాదు, ఇప్పుడు ఆయన చదువుతున్నాడు కదా సోషల్ మీడియా యుగం వచ్చింది, ఐ టీడీపీ అని పెట్టాడు. మరి ఎందుకు ఐ టీడీపీ తీసి పేపర్ టీడీపీ అని పెట్టుకోమన్నాను? ఇప్పుడు ఐటీడీపీ అని పెట్టి ఇంకా బుక్ రాశాను, తొక్క రాశాను, తోలు రాశాను, ఎవడు చూసుకుంటాడు? ఆడి సలిమంట వేసుకుంటా పనికి వస్తా పేపర్లో. ఇప్పుడు ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ రోజు రాసే అయ్యే కదా. ఆడో 12 లక్షలు, ఈడు ఒక 4 లక్షల, ఎంత సర్క్యులేషను? రామోజీరావు ఎంత సర్క్యులేషను బాబు తెలీదా? ఆడైతే 12 అని చెప్పుకుంటాడు కదా, ఈడు 7, 8, 9 చెప్పుకుంటాడు. 20 లక్షల పేపర్లు రోజు వేసి నా కొడుకులు జనానికి పంచి 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 ఇచ్చి 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 చదివిచ్చి బొత్తు పీకారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకుండా అవ్వగలిగారా? వీడు బుక్కులు పంపితే ఏమవుద్ది? వాళ్ళు ఐటీడీపీ అని పెట్టుకున్నారు. ఐటీడీపీ అని పెట్టుకో తీసేసి పేపర్ టీడీపీ, బుక్ టీడీపీ అని పెట్టుకున్నాను. ఈ బొక్కలో బుక్కులు ఎవరు చదువుతాడు? చంద్రబాబు అంటే ఈడో 420 నా కొడుకు, 420 రాతలు రాస్తాను చిన్నపిల్లలు అడిగినా చదువుతారు. ఆడి పుస్తకానికి ఏం వాల్యూ ఉంటుంది? తడిగొడ్డలతో గొంతు ఎలా కొయ్యాలి? ఓ బుక్ రాయమనండి, ఇంటి తడిగొడ్డతో గొంతు ఎట్ట కోసం? గుడ్డ తడిపించింది ఎవడో? రామోజీరావా? కాళ్ళు ఎవడ పట్టుకున్నాడు? రాధాకృష్ణ. గొంతు ఎవడ పీకాడు?
చంద్రబాబు నాయుడు దాని మీద బుక్ తడిగొడ్డలతో గొంతులు ఎట్టకు ఇవ్వాలి. బొమ్మలో ఈ వేసేటప్పుడు ఇంట్లో కాఫీ ఎవడ పెట్టించాడు, వీళ్ళకి టీ ఎవడ పెట్టించాడు, తండ్రికి వెన్నుపోటు పడుతుంటే చూస్తూ ఆనందించిన వాళ్ళు ఎవరు? ఈ బుక్కులు రాస్తే తెలుస్తుంది ఈ పనికిమాల బుక్ లైవ్ టీడీపీ పేపర్ టీడీపీ అని పెట్టుకోమని. ఈ పనికిమాల పేపర్లో ఇప్పుడు ఆ బుక్కుల గురించి మాట్లాడక ఎవడొస్తాడు ఇక్కడికి మీడియాలోకి? నిన్న ఈరోజు చూసి ఎవరు వచ్చారు? జీతగాళ్ళు ఇద్దరు జీతగాళ్ళు వచ్చారు. వాళ్ళు అసలు ఎప్పుడన్నా ఒక వార్డు మెంబర్ కన్నా గెలిచారు వాళ్ళిద్దరు. వాళ్ళని తీసుకొచ్చి అరే జగన్మోహన్ రెడ్డి, అరే పేరు నాని, అరే ఆడేవాడ జోగి కోడలి నాని, నా బొత్తి పేగాలి నా కొడుకులు వీళ్ళందరూ కలిసి. వీళ్ళు ఏముంటుంది రామయ్య పట్టా బిట్ట అంటే వాళ్ళు రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏకముక్క పేకలేక కింద పడి గిలగల కొట్టుకుని రోజు ఏడిచి సోగాలు పెట్టి నా కొడుకులు పుళ్ళి కుసింద్రపోతున్నారు. వీళ్ళు ఏముంది పొగొడి వాళ్ళు కాబట్టి ఇటువంటి బుక్కులు ఆడి ఆడి జీవితం అంతా రాసుకోమన్నాడు ముఖ్యమంత్రి లేదు సత్యది లేదు సలిమాన్ చేసుకుంటాడు భోగి పండుగకి. సార్ వైఎస్ వివేకానంద హత్యకేసుపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోవటం వలన లేకపోతే చంపడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆస్తి ఎంత? నేను ఒక 5 వయసులు బిళ్ళుందా లేదమ్ముడు? ఒక 5 వయసులు బిళ్ళ వచ్చిందా లేదు? ఆయనకి ఏమైనా ఒక పదవి వచ్చిందా? దేని ఊరిన పని పాట లేక బాబాయ్ని చంపాలా? మామని చంపితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది, మన పొప్పుగాడి దేనికి పని కానీ తింటాకు పని కానీ పొప్పుగాడిని ఒక నాయకుడిని చేయాలని ఊరి మీద వదిలాం. మనం ఒక 40 ఏళ్ళు హ్యాపీగా బతికాం, ఇవన్నీ కొట్టుకొచ్చాం, తడిగుడతో గొంతు కోసాం, వెన్నుపోటు పొడిచాం. రామరావుని చంపితే మనకన్నీ ఇవన్నీ వచ్చినాయి. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది? దినపు ఖర్చు, ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళ కాఫీలు టీలు భోజనాలు ఖర్చు తప్పించి ఏం వస్తుంది? ఏం వచ్చింది? ఆయన ఆస్తి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారు పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు. ఆయన విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. అతనేమి మా పార్టీలో ఫౌండర్ కాదు, ఆయన ఆదర్శాలతోనూ ఆయన లేకపోతే ఆయన చేదోడో లేకపోతే ఆయన చేయబట్టుకు నడిపెడితే జగన్మోహన్ రెడ్డి గారు నడిచినటువంటి వ్యక్తి కాదు. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వస్తుంది? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏమి వస్తుంది? వివేకానంద రెడ్డి గారు బతుకున్నా చచ్చిపోయినా ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కడప పార్లమెంట్కి ఆయన విజయమ్మ గారి పులివెందుల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళని ఓడిస్తాకి సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాడి నుంచి వాళ్ళ విజయం కోసం ప్రతి నిమిషం పాటు పడినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులనేకే సీట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు బతుకున్నా కూడా అవినాష్ రెడ్డికి ఇస్తాడు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఆ సీట్ కోసం లేకపోతే దేనికోసం? వివేకానంద రెడ్డి గారి మీద 5 పైసలు ఆస్తి ఉంది ఆయన చంపే రోజుకి. ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తి అంతా కూతురు పేర భార్య పేర ట్రాన్స్ఫర్లు అయిపోయిన అల్లుడి పేరు, ఆయన పేరేమీ లేదు, మేము చేయించుకున్నాము మా పేర. ఎందుకని ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి? వివేకానంద రెడ్డి గారు చనిపోయే నాటికి ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎవరి పేరు ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వచ్చినాయా? ఆయన భార్య ఆయన కూతుళ్ళు ఆయన అల్లుళ్ళకి వెళ్ళింది. ఆయన చచ్చిపోవడం వల్ల మాకేమైనా ఆస్తి వచ్చిందా? లేకపోతే మాకేమైనా రాజకీయ పదవులు వచ్చినాయా? నిన్న పొద్దున పనికి మాలిన కొడుకు అడుగుతాడు, నువ్వు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నావు జగన్మోహన్ రెడ్డి, తర్వాత నువ్వు అధికారంలో వచ్చినా సిబిఐ ఎందుకు వద్దని విట్రాయి? అరే చంద్రబాబు నాయుడు అట్లా లఫూట్ నా కొడుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా, వీడు దొంగ కేసు దొంగ ప్రభుత్వం నడుపుతున్నాడు కాబట్టి ఆ కేసుని అడ్డదారిని నడుపుతాడని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరాం. మా ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వంలో మేము ఎంక్వైరీ చేసుకుంటాం కాబట్టి సిబిఐ అవసరం లేదని చెప్పి విత్డ్రా చేసుకోమని చెప్పాం. అదేదో పెద్ద కొండంద వెలికిని పట్టుకున్నట్టు ఈ పనికి మళ్ళీ పోకోడి వాళ్ళంతా వచ్చి అప్పుడు పెట్టమన్నావు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఎవడ ముఖ్యమంత్రి? ఈ పనికి మళ్ళీ చంద్రబాబు గారు.
అది సిబిఐ ఊళ్ళోకి రావటానికి లేదని చెప్పి బ్యాన్ చేశాడు. మా అనుమానం సిబిఐ రావటానికి వీళ్ళని ఇటు బ్యాన్ చేసి వివేకానంద రెడ్డి గారిని చంపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు లేఖ రాశాం. మా ప్రభుత్వం అధికారం వచ్చినాక మా పోలీసులతో మేము విచారణ చేయొచ్చు, ఈ దొంగల్ని కేడి నా కొడుకులను పట్టుకోవచ్చు అని చెప్పి మేము సిబిఐ అవసరం లేదు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాం. చేస్తే ఇదేదో పెద్ద కొండంతా వెలికిని పట్టుకున్నట్టు ఇటు పెద్ద ఒక మేధావీడి అపరం మేధావి ఒకడు వచ్చాడు పొద్దున్న పనికి మాలిన కొడుకు వచ్చి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కోరావు ఇప్పుడు ఎందుకు వద్దన్న అంటాడు. నీ మీ పనికి మాలిన ఆవిడ 427 ముఖ్యమంత్రికి ఉన్నాడు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కోరావు. నేను నీ రాష్ట్ర ప్రజలు మట్టిలో కలిపేశారు కాబట్టి నీ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము నిష్పక్షపాతంగా మేము ఎంక్వైరీ చేయొచ్చని అవసరం లేదని చెప్పాం. అది కూడా పెద్ద లాజిక్. వీడు కొండందా వెలికిని పట్టినట్టు ఒక క్వశ్చన్ దానికి. ఇటువంటి బుర్రలేనటువంటి చంద్రబాబు 420 కడిటువంటి